చెప్పు, నువ్వు రోజు ఏం పని చేసావు? చెప్పు ఇక్కడ చెప్పు, చూడు వ్యవసాయం పని. నేనేం చేస్తానే వ్యవసాయం పని చెప్పు. మరి ఇక్కడ ఇప్పియాలి కదా. రోజు ఏం పని చేసావు? పొద్దుగా లేచి నుంచి సాయంత్రం దాకా నువ్వు చేసే పని చెప్పు. ముడిసెంట్ పొడి తిరగాలి, నీళ్ళు చూసుకున్నాలి, నాలుగు కొట్టాలి, నీళ్ళు కట్టాలి, అంతే పని. పర్లకు నీళ్ళు తాపాలి, పర్లకు కడగాలి. ఇది ఎన్ని రోజులలో అయిపోతుంది వ్యవసాయం? ఎప్పటికీ వ్యవసాయమే చేసిన దినాలు వ్యవసాయమే అయ్యా. లేకపోతే ఏ మానుకుంటే వ్యవసాయం, మానుకుంటే ఏ వ్యవసాయం పడాలి ఉంటుంది. వ్యవసాయం చేయమేం చేయము. నాటు వేసిన తర్వాత వరిసేను వండాలంటే ఎన్ని రోజులలో అవుతుంది? వరిసేను 6 నెలలు కావాలి. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు అవుతుంది. బొడ్లు బొడ్లు ఎండి బియ్యం పోయి పట్టించుకొచ్చి ఇంట్లో వేసారా కదా, 8 నెలలు అవుతుంది. ఇంకా ఏం లేదు. ఇటు రెట్టు ఇయ్యా పో, మళ్ళీ అది కొట్టుపో. కలదా కలదాతో అయిపోను, కలదాయి మళ్ళీ నాగలు కొడతా అంటావు. కలదాయి మళ్ళీ నాగలు కొడతా, తుమ్మి ఎగరాలి నాగలి. కలదాయినాకనే ఎగరాలి. ఎట్లు కళ్ళు నువ్వు తాగుతావా ఇట్లా తాగుతావా? నేను తాగుతా ఇట్లా తాగుతా. నువ్వు తాగితేనే ఇట్లు పోతాయి అంటావు? లేకుంటే ఓవు ఇయ్యా. లేకపోతే ఓవు తాగాలి, కొట్టాలి, తాగాలి, కొట్టాలి. ఎనర్జీ ఎనర్జీ డ్రింక్. తుమ్మి ఎగరాలి. ఎట్లు పోకపోతే సౌడు సౌడుతుంది, అయిపోతాయి ఇయ్యా. అట్లాంటివి అయితే ఇప్పుడు ఎక్కడ ఎక్కడ దానికి పోతావు? కళ్ళు నరసింహానికి పోతున్నా. ఆడికి ఎవరు ఎవరు కళ్ళు పోసేటోళ్ళు ఎవరు? ఆ వత్తనేనా నరసింహ? ఆ గడ్డంలో కడ కళ్ళు కళ్ళు పోసేది మా గడ్డంలో కడ తాగుతామా మా చిన్న బైక్. కళ్ళు తాగాలి, చెట్టు కాలు ఫ్రెష్గా తాగాలి, మంచిగా ఫ్రెష్గా ఉండాలి. మందులు బందులు మన నడవయి మాకు కళ్ళు ఫ్రెష్ ఉంటుంది. మరి చెట్టు కళ్ళు ఎటు దొరకాలి? చెట్టు కళ్ళు దొరకదు. తుంబట్టు తాగాలి, శ్రీశైశ్వరంలో సీజాలు తాగాలి, మంచిగా నాలుగు కొడాలి. ఆ తర్వాత 10 గంటలకు అన్నం తినాలి. అన్నం తిన్నామంటే పానం ఆరోగ్యం ఉంటుంది, మంచిగా పని చేసుకునొచ్చు. ఇక చెమట తీయాలి. చెమట తీస్తే చెమట కాడితే ఏది ఉండదు, రోగం నొప్పి ఉండదు. రోగం నొప్పి ఏది ఉండదు అంట? ఏది ఉండదు. గుడవడే కాలు కూడా వంతే అలా రోగాలు ఉంటాయి, రొప్పులు ఉంటాయి, అలా సుల్లిమ్మట మనకి ఏది ఉండదు. అవు మనం ఎవరైనా అంటే పొద్దుగా లేచామంటే కూడా పని మనకు కష్టం. ఓకే మళ్ళీ థ్యాంక్ యూ.